హైదరాబాద్ బాచుపల్లిలోని కాసాని కబడ్డీ అకాడమీలో నలభై తొమ్మిదవ జూనియర్ కబడ్డీ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రారంభమైంది ఈ నెల నాలుగు వరకు కబడ్డీ మ్యాచ్లను మేడ్చల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తాయి కాసాని కౌశల్య కాసాని కృష్ణ ముదిరాజ్ జ్ఞాపకార్థం ఈ పోటీలు ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు ముప్పై బాలికల ముప్పై బాలుర టీమ్స్ ఛాంపియన్షిప్కు ఎంట్రీలు ఇచ్చాయి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఏకేఎఫ్ఐ ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి కబడ్డీ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు ఈ పోటీలను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కాసాని జ్ఞానేశ్వర్ని అభినందిస్తున్నారన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గ్రామీణ క్రీడా కబడ్డీని ప్రోత్సహించడానికి ఈ పోటీలను ఏర్పాటు చేశామని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు అకాడమీలో ఈ యొక్క కార్యక్రమం చేయబోతున్నాం మీరు బాగా గమనించాలి అన్ని వేల్లో మేము నిరంతరం ఆడుతూ ఉంటారు కానీ వాటి వల్ల ఏ ప్రాంతంలో ఏం జరిగిందనేది జ్ఞప్తికొచ్చే విధంగా ఈ యొక్క ఆట పోటీలు ఉంటాయి మీరు బాగా చూసినట్టయితే గతంలో ఏషియన్ మైలాషిప్ కానీ టోర్నమెంట్ కానీ గచ్చిబౌలి టోర్నమెంట్ కానీ వీటినన్నిటినీ కూడా ఓ చక్కటి హైదరాబాద్ అనేది పేరు రావాలి హైదరాబాద్ మీద క్రీడాకారుల యొక్క భవిష్యత్తుతో పాటు అందరు కూడా నిరంతరం జ్ఞప్తి చేసే విధంగా ఉండాలి నాలుగు రోజులు ఈ టోర్నమెంట్ను విజయవంతంగా ముగించుకొని చక్కగా వారి వారి ప్రదేశాల నుంచి వచ్చిన వారందరూ మీ మీ రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలు మాట్లాడుకొని మరి మీరందరూ కబడ్డీని పెద్ద ఎత్తున నేను కూడా ముందు క్రికెట్ అంటే చాలా దీంతో చూస్తుంటే ఇష్టంతో చూస్తుంటే కానీ ఈ మధ్యలో ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత క్రికెట్ తగ్గిపోయింది ప్రో ప్రో కబడ్డీ ఎక్కువైపోయింది మరి మరి అందుకే ఇవాళ ప్రో కబడ్డీ మీద చాలా పెద్ద ఎత్తున అందరూ చాలా అభినందిస్తున్నారు మరి దాన్ని పూర్తిగా వచ్చిన టీమ్స్ అన్ని సద్వినియోగం చేసుకొని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు జీవి జీవితాంతము ఈ కబడ్డీ మీద ఎల్లవేళల వాళ్ళ కృషి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను